కేసీఆర్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు అందరూ కూడా పార్టీ మారుతున్నారండి, ఎమ్మెల్యేలందరూ కూడా. కేసీఆర్ అయితే పార్టీ మారాడు 39లో, నేను అనుకుంటున్నా ఒక బై ఎలక్షన్ పోయింది కనుక 38. ఇప్పుడు వీళ్ళందరూ జైన్ ఏదైతుందో కావడం అనేది న్యాయంగా చెప్పాలంటే అనైతికం. ఈరోజు ఏదైతుందో మొత్తం మంది 2/3 చట్టం ప్రకారం, అంటే 26 మంది చేరినప్పుడే మెర్జ్ కింద డిసిషన్ తీసుకోవచ్చు. 13 మందిని కాపాడుకున్నంత వరకు కేసీఆర్కు ప్రమాదం లేదు. అంటే పార్టీ మెర్జ్ 26 పోయినప్పుడు వేరే సంగతి, 13 ఉంటే ఇది పర్ఫెక్ట్. వీళ్ళు ఏదైతుందో హౌస్ రూల్స్ ప్రకారం బీఆర్ఎస్ సభ్యులుగానే రికగ్నైజ్ చేస్తాడు. వాళ్ళు విప్ ఇచ్చినప్పుడు విప్ ఫాలో అవ్వకపోతే మళ్ళీ డిస్క్వాలిఫై చేయమనొచ్చు. ఈరోజు కేటీఆర్ అంటున్నాడు ఏమని, ట్విట్లో ఇది మాకు 2004 నుంచి ఆరు చేసి అనైతికం అంటున్నాడు. 2004 నుంచి ఆరు ఆయన ఇక్కడ ఈ భారతదేశంలో లేదు. 26 మంది గెలిచారు సార్ 2004లో. గెలిచిన తర్వాత డిస్క్వాలిఫై చేయమని ఎప్పుడు ఇచ్చారు 10 మందిని? జ్ఞానేశ్వర్ అని ఎమ్మెల్సీ రివైవ్ అయింది 84 తర్వాత. 85 తర్వాత ఎమ్మెల్సీలు ఎప్పుడైనా 2007లో అయింది. దాదాపు 16, 7, 23 సంవత్సరాలు కౌన్సిల్ లేదు ఇక్కడ. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 89లో తీర్మానమైన కాలే చెన్నారెడ్డి గారి పీరియడ్లో. రాజశేఖర రెడ్డి గారు యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత తను మేనిఫెస్టోలు పెట్టి పట్టుబట్టి చేయించాడు. ఈ 10 మంది డిఫర్ అయ్యి టీఆర్ఎస్తో జ్ఞానేశ్వర్ ముదిరాజుకు సంతకాలు పెట్టారు. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ మా విప్పుని ధిక్కరించి 10 మంది ఏదైతుందో కౌన్సిల్ సంతకం పెట్టారు, వాళ్ళకు ఓట్లు వేసిన డిస్క్వాలిఫై చేయమని పెట్టారు సురేష్ రెడ్డి గారు స్పీకర్. నేను అనుకుంటున్న 21 రోజు 22 రోజుల నుంచి హియరింగ్ స్టార్ట్ చేశాను వాళ్ళకి పిలవడం. అట్లా దాదాపు 16-17 సార్లు ఆ 2 ఇయర్స్ పిలిచాడు. వాళ్ళే పోస్ట్పోన్మెంట్ అడిగారు. చివరకు ఒక సందర్భంలో అంటే ఆల్మోస్ట్ ఆల్ షెడ్యూల్ ఇష్యూ అయింది అనుకుంటా డిస్క్వాలిఫై చేశాడు. కొందరు వచ్చి రాజీనామా చేశారు. కానీ ఎప్పుడు వాళ్ళను రాజశేఖర రెడ్డి గారు పార్టీలో చేర్చుకోలేదు, కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ అటెండ్ కాలేదు, గాంధీ భవన్ పెట్టకలేదు. కండువ కప్పుకొని మేము అభివృద్ధి కోసము నియోజకవర్గం కోసము కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేస్తున్నని ఏ ఒక్కరోజు పత్రికా ముఖంగా కానీ టీవీ ముఖంగా చెప్పలేదు. ఇది కఠోర నిజము, ఇది అంద రికార్డ్స్. 2004 నుంచి 6 మీరు కంప్లైంట్ చేయలేదు. 2007లో కౌన్సిల్లో ఓటింగ్ కు 10 మంది సంతకాలు పెట్టినందుకు డిస్క్వాలిఫై చేయమన్నారు. దాన్ని స్పీకర్ ఈ సురేష్ రెడ్డి నీ పార్టీలో ఉన్నాడు ఇవాళ బీఆర్ఎస్ లో, తెలుసుకో ప్రొసీడింగ్ తెలుసుకో కేటీఆర్. అదే నువ్వు 2014లో 21 లోక్సభ గెలిచి 21 అసెంబ్లీ గెలిచింది. 7 గురిని తీసుకున్నాడు జానారెడ్డి గారు ఫ్లోర్ లీడర్. 7 గురిని దాంట్లో రెడ్డయ్య నాయక్ మాజీ మంత్రి, పువ్వాడ అజయ్ అండ్ యాదయ్య అదర్స్. బట్ అయినా 14 మంది ఉన్నారు. 12 మంది ఉంటేనే ప్రతిపక్ష హోదా 119 కనుక జానారెడ్డికి ఇబ్బంది జరగలే. టీడీపీ 15 గెలిస్తే 12 మందిని విడతల వారు చేర్చుకున్నారు. శ్రీనివాస యాదవ్ని ఇమీడియట్ గా డైరెక్ట్ మంత్రి చేసిన ఆయన ఒక్కడే. ఎవరైతే డిస్క్వాలిఫై చేయమని ఫ్లోర్ లీడర్ గా ఉన్న దయాకర్ రావు స్పీకర్ కు పిటిషన్ ఇచ్చిండు, కోర్టుకు పోయిండు, రాజ్భవన్ కెళ్ళి బయటకు వచ్చి మీరు కూడా చేరుతారట అంటే ఏం చెప్పాడు? ఒక అమ్మకు ఒక అయ్యకు పుడితే నేను ఆ పార్టీలో చేరాలన్నాడు. అదే ఆయన చేరి విడతల వారు చేరినా కూడా అందరు ఒకసారి చేరినట్టుగా సంతకాలు పెడితే మెర్జ్ అయినట్టుగా డిసిషన్ ఇచ్చాడు. ఎవరు? మధుసూదనాచారి, చరిత్ర హీనుడు. కానీ డిస్క్వాలిఫై చేయమని చెప్పినప్పుడు ఏ ఒక్కరోజు ఇయరింగ్కి పిలవలేదు. ఇది 2014 నుంచి 18 జరిగిన సంఘటన. కాంగ్రెస్ ఏమో 7 గురు చేరింది, 14 ఉన్నారు కనుక టీడీపీ నుంచి. టీడీపీ కాదయ్యా, 21లో 7 మంది కాంగ్రెస్ వాళ్ళు చేరారు, 14 మంది ఉన్నారు కనుక రికగ్నైజ్ గా ఉన్నాడు జానారెడ్డి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలే. కానీ టీడీపీని మెర్జ్ చేసుకున్నాడు విడతల వారు చేరిన. కమ్యూనిస్టు గెలిచిన దేవరకొండను చేసుకున్నాడు. 2 బిఎస్పీ పార్టీ ఏను గుర్తుమీద చేశారు ఎవరు? కోనప్ప ఆఫ్ సిర్పూర్, ఇంద్రకరణ్ రెడ్డి ఆఫ్ నిర్మల్. వాళ్ళిద్దరు చేర్చుకొని మంత్రి పదవి ఇచ్చాడు ఇంద్రకరణ్ రెడ్డికి. అలాగే శ్రీనివాస్ యాదవ్ ఒక్కడు చేరినా మంత్రి ఇచ్చిండు. అప్పటి వరకు ఎవరు చేరలే ఆయనతో 15 మందిలో. 2018 నుంచి 23 వరకు విడతల వారి 19 మంది, 19 మందిలో
13 మంది చేరారు, 6 చేరలే. ఎవరైతే మొదలు చేరారో వాళ్ళకు ప్రొటెస్ట్ గా నేను తీసుకురావాలి రాంగ్. సబితారెడ్డి గాని సుధీర్ రెడ్డి గారు గాని గాంధీ స్టాచ్యూ ముందు లోపల చేయకపోతే బయట రోడ్డు మీద చేశారు. ఉత్తమ్ కుమార్ వీళ్ళంతా, ఉత్తమ్ కుమార్ కూడా ఎమ్మెల్యే కదా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని ధర్నా చేశారు. అటువంటి వాళ్ళు వాళ్ళు కూడా మళ్ళీ అందరు చేరిన తర్వాత ఒక దళిత నాయకుడిని ప్రతిపక్ష నాయకునిగా లేకుండా చేసిన ఘనత నీ అయ్యది, కేటీఆర్ అయ్యది. ఇవన్నీ మర్చిపోయి తో ఇతను ఒక చరిత్ర శ్రీనివాస రెడ్డి పోచారు. ఆయన కూడా ఒక్కసారి ఇయరింగ్ పిలువలే. విడుదల వారు చేరినాక అందరు కలిసి సంతకం పెట్టినాక మెర్జారు. కానీ అదే రాజశేఖర రెడ్డి గారు చేర్పించుకోలేదు. తర్వాత 2007 డిస్క్వాలిఫై చేయమన్నాక 21 రోజు నుంచి దాదాపు 16-17 సార్లు 15 రోజులకు ఒకసారి ఏమంటారు కోర్టు కదా వాయిదాలు చేసినట్టుగా స్పీకర్ జ్యుడిషియరీ పిలిచిండు, అభిప్రాయాలు తీసుకున్నాడు. చివరకు డిస్క్వాలిఫై కొందరు చేసిండు, డిస్క్వాలిఫై కొందరు వచ్చి రాజీనామా చేసిండు. ఎవరైతే ఆ రాజీనామా డెడ్ లైన్ లో చేయలేదో డిస్క్వాలిఫై అయ్యారు 4-5 10 మందిన. ఇది చరిత్ర. అటువంటిది ఈ రోజు ఏదైతుందో కేటీఆర్ దయ్యాలు వేదాలు వాళ్ళించినట్టుగా ఇది అనైతికం అంటున్నాడు. కానీ నేను ఇలా స్పీకర్ ప్రసాద్ గారు 4 కింద ఇంటర్వ్యూ ఇచ్చాడు, నేను అనుకుంటున్న బిగ్ టీవీ, నేను యాంటీ డిఫెక్షన్ కు వ్యతిరేకము, రూల్ ఏది ఉన్నదో అది ఫాలో అవుతా. కానీ అతను అందుబాటులో ఉంటలేడు కాంప్లైంట్ ఇస్తా అంటే. ఎలాగైతే చరిత్రహీనుడిగా మిగిలిపోయిందో మధుసూదనాచారి పోచారము, ప్రసాద్ గారు నాకు మంచి ఫ్రెండ్ గడ్డం ప్రసాద్, దయచేసి ఖచ్చితంగా తేలుతుందో అవసరమైతే నీ స్పీకర్ పదవి పక్కకు జరుపుకోండి, పోయినా పర్వాలేదు, యాక్షన్ తీసుకునే ప్రయత్నం చెయ్యి. నువ్వు అన్నమాట మీద నువ్వు 4 కింద ఇంటర్వ్యూ ఇచ్చావు బిగ్ టీవీలో, దానికి కట్టుబడి ఉండు, కట్టుబడి ఖచ్చితంగా ఉండాలా? ఏంటండి ఇది ఏదైతుందో, ఈ రోజు ఏదైతుందో వాళ్ళనే మనం తిట్టు రాళ్ళు బట్టి కొట్టు మనం. ఈ రోజు 64-65 ఉంది, మనము ప్రజలు అతను తప్పు చేసిండే మనకు తీర్పు ఇచ్చిండు కాంగ్రెస్ పార్టీకి, మీకు ఇచ్చింది అలా మీరు మళ్ళీ అదే తప్పు చేసిండ్రు. సో ఈ తప్పు చేయొద్దని ప్రసాద్ గారిని, గడ్డ ప్రసాద్ గారిని స్పీకర్ గా యాక్ట్ చేయాలని ఏదైతుందో నేను మీ భారత్ టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది ఖచ్చితంగా అనైతికము. ఈ రోజు బీఆర్ఎస్ 13 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోగలిగితే వీళ్ళు 26 మంది ఏదైతుందో, లేటెస్ట్ గా ఒక మహారాష్ట్ర జడ్జిమెంట్ వచ్చింది సుప్రీంకోర్టులో, 3 లో డిస్పోజ్ చేయకపోతే డిస్క్వాలిఫై అయినట్టుగా సబ్జెక్ట్ టు కరెక్షన్. ఖచ్చితంగా అది కనుక ఏదుంటే సుప్రీంకోర్టు ఒకసారి రూలింగ్ ఇచ్చింది కనుక స్పీకర్ డిసిషన్ తీసుకోకపోతే 26 అయితేనేమో మెర్జ్ అవుతుంది, 26 అయితే మెర్జ్ అవుతుంది, లేదంటే డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్. కర్ణాటకలో డిఫెక్షన్ అయినప్పుడు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పొడగొట్టి బీజేపీ అయినప్పుడు రాజీనామా చేసి ఎన్నికలకు పోయారు, మొన్న మధ్యప్రదేశ్ ఎన్నికలకు పోయారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే దాంట్లో ఒక్క పోచారం శ్రీనివాసరెడ్డి గారికి భారతీయ టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అతనికి చీము నెత్తురు ఉంటే, మానవత్వం ఉంటే, నువ్వు 5 స్పీకర్ గా ఉండి విడతల వారి చైర్మన్లను కాంప్లైంట్ ను రిసీవ్ చేయకుండా డిస్క్వాలిఫై, ఒకసారి వాళ్ళని పిలేయకుండా అనైతికంగా ఒక దళిత ప్రతిపక్ష నాయకుడిని లోకంట చేసిన ఘనత నీది. మెయిన్ కల్ప్రిట్ ముఖ్యమంత్రి కాదు, నీవు దానికి బాధ్యత స్పీకర్ గా. అటువంటి ఈ రోజు నువ్వు గతంలో టీడీపీలో చేరినప్పుడు, టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరినప్పుడు రాజీనామా ఇచ్చావు, ఇప్పుడు రాజీనామా చేయి, నాకేమవసరం లేదు రైతుల కోసం అంటున్నావు. రైతులు రాజీనామా చేయి, నీ కొడుక ఎవరినో ఎందుకని, భార్య నాని కోడళ్ళు ఎవరినో పెట్టుకో, నీకేమైనా నైతిక విలువలుంటే, నైతిక విలువలుంటే స్పీకర్ గా నువ్వు అనైతికంగా యాక్ట్ చేసినావు కనుక, కాంగ్రెస్ పార్టీ ఒక దళిత నాయకుడిని ప్రతిపక్ష హోదా లేకుండా చేసినావు కనుక, ఆ తప్పును ఏదైతుందో నువ్వు చేసినావు కనుక, ఇప్పుడు నీకేమాత్రము ఎవరు చేరినా వాళ్ళది నేను అభ్యంతరం పెట్టడం లేదు, కానీ నీవు చేరడం మాత్రం అనైతికమో, నువ్వు ఖచ్చితంగా రాజీనామా చేయాలని ఈ భారతీయ టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.